మన దేశంలో పాలిటిక్స్, మూవీస్ అండ్ స్పోర్ట్స్ ఈ మూడు ఫీల్డ్స్కి చాలా అంటే చాలా ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఈ ఫీల్డ్స్లో టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళని ప్రజలు దేవుళ్ళుగా కొలుస్తారు. వీటిలో ముఖ్యమైనది క్రికెట్. ఇండియాలో క్రికెట్కి ఎంత క్రేజ్ ఉందో నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ క్రికెట్ మన దేశానికి 1720s టైంలో బ్రిటిషర్స్ ద్వారా ఎంటర్ అయింది. వాళ్ళు మన దేశంలో వ్యాపారం చేసుకోవడానికి వచ్చి ఖాళీ టైంలో క్రికెట్ ఆడుకునేవారు. అది చూసిన మన ఇండియన్స్కి ఆ గేమ్ ఎంతగానో నచ్చి వాళ్ళు కూడా దాన్ని ఆడటం స్టార్ట్ చేశారు. సో అలా బ్రిటిషర్స్ని చూసి ఇన్స్పైర్ అయి నేర్చుకున్న ఇండియన్స్ ఈరోజు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెట్ టీమ్గా ఎలా మారారు? అసలు బీసీసీఐ ఎలా పుట్టింది మీకు తెలుసా? ఒకప్పుడు బీసీసీఐ ఎంత దారుణమైన పొజిషన్లో ఉండేదంటే 1983లో ఇండియన్ టీం ఫస్ట్ టైం వరల్డ్ కప్ విన్ అయ్యి ఇంగ్లాండ్ నుండి ఇండియాకి తిరిగి వచ్చినప్పుడు ఆ టీంకి పార్టీ ఇచ్చి సెలబ్రేట్ చేయడానికి కానీ గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ కనీసం ఒక చిన్న డిన్నర్ ఏర్పాటు చేయడానికి కూడా మన ఇండియన్ క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ దగ్గర డబ్బులు లేవు. ఇది నేను చెప్తున్నది కాదు, అప్పటి ఇండియన్ కెప్టెన్ అయిన కపిల్ దేవ్ గారే చెప్పారు. అంటే బీసీసీఐ యొక్క సిచ్యువేషన్ అప్పట్లో ఎలా ఉండేదో మీరే అర్థం చేసుకోండి. కానీ కట్ చేస్తే ఈరోజు బీసీసీఐ ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో బీసీసీఐ యొక్క ఆదాయం 16,800 కోట్ల రూపాయలు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒకప్పుడు వరల్డ్ కప్ విన్ అయిన టీంకి కనీసం డిన్నర్ కూడా ఏర్పాటు చేయలేని బీసీసీఐ ఈరోజు 1,000 కోట్ల రూపాయల డబ్బు ఎలా సంపాదిస్తుంది? ఐపీఎల్లో వేరే దేశాల ప్లేయర్స్ని ఇండియాలో ఆడించినట్టు ఇండియన్ ప్లేయర్స్ని వేరే దేశాల్లో ఆడటానికి బీసీసీఐ ఎందుకు అలో చేయదు? అసలు ఈ సంస్థ చేస్తున్న బిజినెస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీ వన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. అసలు బీసీసీఐ డబ్బులు ఎలా సంపాదిస్తుందో మీకు అర్థం కావాలంటే ముందు ఈ సంస్థ ఎలా మొదలైందో మీకు తెలియాలి. 1720s బ్రిటిషర్స్ ద్వారా మన దేశంలోకి క్రికెట్ ఎంటర్ అయ్యాక అది భారతీయులకి ఒక ఫేవరెట్ స్పోర్ట్ గా మారిపోయింది. ఎంతో మంది ప్రజలు మన దేశంలో క్రికెట్ ఆడటం స్టార్ట్ చేశారు. సో ఇది చూసిన బ్రిటిషర్స్ ఇండియాలో క్రికెట్ ని ప్రమోట్ చేయడానికి 1792లో కోల్కతా క్రికెట్ క్లబ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి మన దేశంలో ఉన్న డిఫరెంట్ కమ్యూనిటీస్ వాళ్ళు డిఫరెంట్ క్రికెట్ క్లబ్స్ ని స్థాపించుకున్నారు, లైక్ హిందూస్, ముస్లిమ్స్, పార్సీస్ ఎట్సెట్రా. ఇందులో మొట్టమొదటి క్రికెట్ క్లబ్ ని పార్సీస్ కమ్యూనిటీ వాళ్ళు 1848లో స్థాపించారు. అదే ఓరియంటల్ క్రికెట్ క్లబ్ ముంబై. ఈ పార్సీస్ కమ్యూనిటీకి క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో వాళ్ళు రెండు టీమ్స్ని తయారు చేసి 1886 and 1888లో ఇంగ్లాండ్కి పంపించారు. ఆ తర్వాత ఇండియాలో క్రికెట్ని ఎక్కువగా సపోర్ట్ చేసిన వ్యక్తి మహారాజా ఆఫ్ పటియాలా. ఇతను ఇండియాలో క్రికెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం మాత్రమే కాకుండా ఇండియన్ క్రికెట్ టీమ్ని విదేశాల్లో మ్యాచెస్ ఆడటానికి స్పాన్సర్ చేసేవారు. కానీ అప్పటికే ఇండియాలో చాలా క్రికెట్ టీమ్స్ ఉండేవి. నేను ఆల్రెడీ చెప్పినట్టే ఒక్కో కమ్యూనిటీ వాళ్ళు ఒక్కో క్రికెట్ క్లబ్ని పెట్టుకుని సొంతంగా టీమ్స్ని తయారు చేసుకోవడం వల్ల ఇండియన్ క్రికెట్లో యూనిటీ ఉండేది కాదు. సో ఇది గమనించిన కోల్కతా క్రికెట్ క్లబ్ మెంబర్స్ ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ ఐసీసీకి వెళ్ళి ఈ ఇష్యూ గురించి ఐసీసీలో డిస్కస్ చేశారు. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 1927లో ఇండియాలో ఉన్న అన్ని క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ ఢిల్లీలో ఒక సమావేశం పెట్టుకుని ఇండియాలో క్రికెట్ని ఓవరాల్గా కంట్రోల్ చేసే ఒక స్ట్రాంగ్ బాడీని స్థాపించాలని డిసైడ్ అయ్యారు. అండ్ దాని నుండి పుట్టిందే బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. బీసీసీఐ ఫామ్ అయినప్పటి నుండి ఇండియన్ క్రికెట్ టీమ్ అఫీషియల్గా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడటం స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 1928లో బీసీసీఐని ఒక సంస్థగా రిజిస్టర్ చేసినప్పుడు దాన్ని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రన్ అయ్యే ఆర్గనైజేషన్ లా కాకుండా ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ గా రిజిస్టర్ చేశారు. ఎలా ఎందుకు చేశారో మీకు కాసేపట్లో అర్థమవుతుంది. సో ఇప్పుడు బీసీసీఐ ఎలా ఏర్పడిందో మీకు అర్థమైంది కదా? అయితే ఇప్పుడు అసలు బీసీసీఐ జీరో నుండి హీరోగా ఎలా మారిందో చూద్దాం. 1980s వచ్చే వరకు కూడా బీసీసీఐకి చాలా అంటే చాలా తక్కువ ఆదాయం వచ్చేది. అండ్ అలా వచ్చే ఆదాయంతోనే వాళ్ళు ప్లేయర్స్కి శాలరీస్ ఇవ్వడం, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అండ్ బోర్డ్ మెయింటెనెన్స్ లాంటివి చేసుకునేవారు. కానీ 1983లో జరిగిన ఒక సంఘటన మొత్తం బీసీసీఐ రూపురేఖలే మార్చేసింది. అదేంటంటే 1975లో వరల్డ్ కప్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ 3 సీజన్స్ కూడా వరల్డ్ కప్ ఇంగ్లాండ్లోనే జరిగింది. అయితే 1983 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్లో జరుగుతున్నప్పుడు ఆ మ్యాచ్లో ఇండియా అలాగే వెస్టిండీస్ టీమ్స్ పోటీ పడుతున్నాయి. సో ఈ మ్యాచ్ని చూడటానికి అప్పటి యూనియన్ మినిస్టర్ అయిన సిద్ధార్థ శంకర్ గారు బీసీసీఐ చైర్మన్ అయిన ఎన్కేపీ సాల్వే గారికి కాల్ చేసి
ఇంగ్లాండ్లో జరుగుతున్న మ్యాచ్కి 2 ఎక్స్ట్రా టికెట్స్ ఏర్పాటు చేయమని అడిగారు. టికెట్స్ అడిగింది ఒక యూనియన్ మినిస్టర్ కాబట్టి బీసీసీఐ చైర్మన్ ఇమ్మీడియట్గా ఇంగ్లాండ్కి కాల్ చేసి అక్కడి క్రికెట్ బోర్డు అయిన టీసీసీబీని 2 ఎక్స్ట్రా టికెట్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు. కానీ ఇంగ్లాండ్ బోర్డు దానికి ఒప్పుకోకుండా రిజెక్ట్ చేసింది. నిజానికి ఆ వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ టీం లేకపోవడం వల్ల ఆ స్టేడియంలో చాలా ఖాళీ ఉంది. అయినా కూడా వాళ్ళు టికెట్స్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అదే సంవత్సరం ఇండియా ఫస్ట్ టైం వరల్డ్ కప్ విన్ అయింది. దేశమంతా చాలా హ్యాపీగా ఉంది. కానీ అప్పటి బీసీసీఐ చైర్మన్ అయిన ఎన్కేపీ సాల్వే గారు మాత్రం ఇంగ్లాండ్ మన యూనియన్ మినిస్టర్ని అవమానించినందుకు ఆయన చాలా కోపంగా ఉన్నారు. ఎలా అయినా ఇంగ్లాండ్ని వరల్డ్ కప్ హోస్ట్ పొజిషన్ నుండి తొలగించి ఇండియాని నెక్స్ట్ వరల్డ్ కప్ హోస్ట్గా మార్చాలని డిసైడ్ అయ్యారు. అండ్ తన ఐడియా గురించి వేరే కంట్రీ బోర్డ్స్తో మాట్లాడి ఫైనల్గా 1984లో జరిగిన ఐసీసీ జనరల్ బాడీ మీటింగ్లో ఎన్కేపీ సాల్వే గారు నెక్స్ట్ వరల్డ్ కప్కి ఇండియాని హోస్ట్గా ప్రపోజ్ చేసి విన్ అయ్యారు. అంటే 1975 నుండి 1983 మధ్య జరిగిన 3 వరల్డ్ కప్స్ని కూడా ఇంగ్లాండే హోస్ట్ చేసింది. కానీ 1987లో ఆ రైట్స్ని ఇండియా తీసుకుని ఇంగ్లాండ్ తర్వాత వరల్డ్ కప్ని హోస్ట్ చేసిన సెకండ్ కంట్రీగా మారింది. అయితే హోస్ట్ పొజిషన్ నుండి ఇంగ్లాండ్ని తప్పించడం అంత ఈజీగా జరగలేదు. ఎందుకంటే ఒక కంట్రీ వరల్డ్ కప్ని హోస్ట్ చేయాలంటే వేరే పార్టిసిపెంట్ కంట్రీస్కి కొంత డబ్బు ఇవ్వాలి. సో అప్పటి వరకు ఇంగ్లాండ్ పార్టిసిపెంట్ కంట్రీస్కి 20,000 పౌండ్స్ ఇస్తే ఇండియా 40,000 పౌండ్స్ ఇస్తానని ఒప్పందం చేసుకుంది. కానీ నిజానికి బీసీసీఐ దగ్గర అప్పట్లో అంత డబ్బు లేదు. సో ఎన్కేపీ సాల్వే గారికి చాలా మంది పాలిటీషియన్స్ అండ్ బిజినెస్ మ్యాన్స్తో పరిచయం ఉంది. సాల్వే గారు అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన రాజీవ్ గాంధీ దగ్గరికి వెళ్ళి ఆయనకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి గవర్నమెంట్ నుండి వరల్డ్ కప్ హోస్ట్ చేయడానికి కొంత ఫండ్ తీసుకున్నారు. కానీ అది సరిపోదు. సో మిగిలిన ఫండ్ కోసం అప్పట్లో మన దేశంలో వేగంగా ఎదుగుతున్న ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్లారు. ఆయనే ధీరూభాయ్ అంబానీ. ఫైనల్గా ధీరూభాయ్ అంబానీ 1987 వరల్డ్ కప్కి స్పాన్సర్ చేయడానికి ఒప్పుకొని బీసీసీఐకి సుమారు 6 కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చారు. ఈ డబ్బుతో ఎన్కేపీ సాల్వే గారు 1987 వరల్డ్ కప్ని ఇండియాలో సక్సెస్ఫుల్గా హోస్ట్ చేశారు. అదే రిలయన్స్ కప్ 1987. నిజానికి ఆ వరల్డ్ కప్లో ప్రాక్టికల్గా ఇండియన్ టీం ఓడిపోయినప్పటికీ బీసీసీఐ మాత్రం వరల్డ్ కప్ని ఇంగ్లాండ్ నుండి బయటికి తీసుకురావడంలో చాలా సక్సెస్ అయింది. సో ఇప్పటి వరకు చూసిన స్టోరీ ప్రకారం బీసీసీఐ ఒక స్ట్రాంగ్ బాడీగా ఎలా మారిందో చూసాం. కానీ ఈ సంస్థ ఫైనాన్షియల్గా ఎలా ఎదిగిందో చెప్తా చూడండి. జనరల్గా బీసీసీఐకి 2 రకాలుగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఒకటి స్పాన్సర్షిప్ రైట్స్, 2 బ్రాడ్కాస్టింగ్ రైట్స్. స్పాన్సర్షిప్ రైట్స్ అంటే ఏంటో మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్తా చూడండి. ఈ ప్రపంచంలో చాలా కంపెనీలు ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని తయారు చేస్తుంటాయి. అవి బాగా అమ్ముడవ్వాలంటే వాటికి పబ్లిక్ అటెన్షన్ కావాలి. అంటే ఏ ప్రొడక్ట్కి అయితే ప్రజల్లో ఎక్కువ గుర్తింపు వస్తుందో అవి ఎక్కువగా అమ్ముడవుతాయి. సో ప్రతి కంపెనీ కూడా కస్టమర్స్లో ఆ గుర్తింపు కోసమే ట్రై చేస్తుంది. అయితే ప్రతి కస్టమర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్రాండ్ కోసం అలాగే వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నిజానికి అది చాలా కష్టమైన పని. అందుకే చాలా కంపెనీలు ఒకేసారి వాళ్ళ బ్రాండ్ కోసం ఎక్కువ మంది కస్టమర్స్కి తెలిసేలా చేయడానికి ఎక్కడైతే ఎక్కువ క్రౌడ్ ఉంటుందో అక్కడ వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేసుకుంటారు. సో ఇండియాలో అంత ఎక్కువగా క్రౌడ్ని అట్రాక్ట్ చేసే ఈవెంట్స్లో క్రికెట్ 1 పొజిషన్లో ఉంటుంది. అందుకే ఐపీఎల్ అండ్ T20 లాంటి మ్యాచెస్లో టైటిల్ని స్పాన్సర్ చేయడానికి ఎన్నో కంపెనీలు కొన్ని 1,000 కోట్లు ఖర్చు పెట్టి మరీ పోటీ పడుతుంటాయి. ఎందుకంటే వన్స్ ప్రజల్లో వాళ్ళ బ్రాండ్కి గుర్తింపు వస్తే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో వాళ్ళ కంపెనీ సేల్స్ అమాంతం పెరిగిపోతాయి. అండ్ ఎగ్జాక్ట్గా అదే గుర్తింపు కోసం 1987లో ధీరూభాయ్ అంబానీ సుమారు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ వరల్డ్ కప్ని స్పాన్సర్ చేశారు. బికాస్ వరల్డ్ కప్ అనే ఈ ఒక్క ఈవెంట్ రిలయన్స్ కంపెనీ గురించి ప్రపంచమంతా తెలిసేలా చేస్తుంది. లాజిక్ అర్థమైందా? నెక్స్ట్ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్. 1980s టైంకి మన దేశంలో ప్రెజెంట్ ఉన్నట్టు ఇంటర్నెట్ కానీ టెలివిజన్ నెట్వర్క్ కానీ ఉండేది కాదు. అప్పట్లో కేవలం దూరదర్శన్ మాత్రమే ఉండేది. సో ఒక మూవీ చూడాలన్నా లేక క్రికెట్ మ్యాచ్ చూడాలన్నా అది కేవలం దూరదర్శన్లో మాత్రమే చూడాలి. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రెజెంట్ మనం క్రికెట్ మ్యాచ్ చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ అని, జియో సినిమా అని మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ కంపెనీలు అన్నీ కూడా క్రికెట్ మ్యాచ్ని టెలికాస్ట్ చేయడానికి బీసీసీఐకి 1,000 కోట్ల రూపాయలు కట్టి రైట్స్ని కొనుక్కుంటాయి. కానీ 1980s టైంకి సిచ్యువేషన్ దీనికి రివర్స్లో ఉండేది. అంటే మన దేశంలో క్రికెట్ని టీవీలో టెలికాస్ట్ చేసే రైట్స్ కంప్లీట్గా దూరదర్శన్ ఛానల్కి మాత్రమే ఉండేవి. అంటే దూరదర్శన్ తప్ప ఇంకా ఎవరూ కూడా ఇండియాలో క్రికెట్ని టెలికాస్ట్ చేయకూడదు. అంతేకాదు క్రికెట్ మ్యాచ్ని దూరదర్శన్లో టెలికాస్ట్ చేయడానికి బీసీసీఐ డబ్బు తీసుకోవడం కాకుండా రివర్స్లో బీసీసీఐయే
దూరదర్శన్కి ఒక్కో మ్యాచ్కి 500,000 ఖర్చు పెట్టి మరీ టెలికాస్ట్ చేసేది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, క్రికెటర్స్కి శాలరీస్ ఇవ్వడం దగ్గర నుండి మ్యాచెస్ కండక్ట్ చేసే వరకు అన్నీ బీసీసీఐ చేసినప్పటికీ, ఆ మ్యాచెస్ని సొంతంగా టెలికాస్ట్ చేసుకునే రైట్స్ మాత్రం బీసీసీఐకి ఉండేది కాదు. సో 1990s టైంకి బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్న జగ్మోహన్ దాల్మియా అనే వ్యక్తి ఈ అన్యాయాన్ని గమనించి ఇండియాలో క్రికెట్ని టెలికాస్ట్ చేసే రైట్స్ కంప్లీట్గా బీసీసీఐకే రావాలని చెప్పి దూరదర్శన్ మీద సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. అండ్ ఆ కేసులో బీసీసీఐ విన్ అయింది. అంటే ఇండియాలో క్రికెట్ని టెలికాస్ట్ చేయడానికి ఏ కంపెనీ అయితే బీసీసీఐకి ఎక్కువ డబ్బు ఇస్తుందో వాళ్ళకే బీసీసీఐ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ని ఇవ్వచ్చు. అండ్ ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత బీసీసీఐ యొక్క రూపురేఖలే మారిపోయాయి. 1992లో జరిగిన ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ యొక్క బ్రాడ్కాస్టింగ్ రైట్స్ని బీసీసీఐ ఒక కంపెనీకి 18,00,000 అమ్మింది. నెక్స్ట్ 10 ఇయర్స్లో ఈ సంస్థ యొక్క ఆదాయం సంవత్సరానికి సుమారు 650 కోట్ల రూపాయలకి పెరిగింది. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే, బికాస్ బీసీసీఐకి అసలైన గోల్డ్ మైన్ 2008లో దొరికింది. అదే ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత బోర్డు యొక్క ఆదాయం 100 కోట్ల నుండి 1,000 కోట్లకి ఎగబాకింది. దీనికి రీజన్ ఏంటంటే, ఐపీఎల్లో క్రికెట్ బ్యాట్ మీద ఉండే స్టిక్కర్ నుండి థర్డ్ ఎంపైర్ డెసిషన్ వచ్చే బోర్డు వరకు ప్రతి చోట బిజినెస్ జరుగుతుంది. ఇండియాలో ఐపీఎల్కి ఉన్న డిమాండ్ వల్ల స్టేడియం టికెట్స్ హాట్ కేక్స్లా అమ్ముడుపోతాయి. బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కోసం కంపెనీలు 1,000 కోట్లు ఖర్చు పెట్టి మరీ పోటీ పడతాయి. ఇవి మాత్రమే కాదు, టైటిల్ స్పాన్సర్షిప్స్ అని, కిట్ స్పాన్సర్షిప్స్ అని, బ్రాండ్ ప్రమోషన్స్ అని, ఐపీఎల్ మ్యాచ్ జరిగే స్టేడియంలో ఉన్న ప్రతి ఇంచ్ని ఏదో ఒక రూపంలో బిజినెస్గా మార్చేస్తారు. సో ఈ స్పాన్సర్షిప్స్ అండ్ బ్రాండ్ ప్రమోషన్స్ నుండి బీసీసీఐ ప్రతి సీజన్లో 2,000 కోట్ల రూపాయలు ఆదాయం సంపాదిస్తుంది. నెక్స్ట్, ఐసీసీలో రిజిస్టర్ అయిన అన్ని క్రికెట్ బోర్డ్స్ కంటే బీసీసీఐయే ఎక్కువ డబ్బు సంపాదించడానికి రీజన్ ఏంటో తెలుసా? మన దేశ జనాభా. ఈ ప్రపంచంలో అత్యధికంగా క్రికెట్ని ఆదరించే ఆడియన్స్ మన దేశంలోనే ఉన్నారు. మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్తా చూడండి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నుండి జనరేట్ అయ్యే రెవెన్యూలో 80% డబ్బు కేవలం ఇండియా నుండే వస్తుంది. అంటే మీరే అర్థం చేసుకోండి, మన దేశంలో క్రికెట్ వెనక ఏ రేంజ్లో బిజినెస్ జరుగుతుందో. ఇక్కడ మీకు తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఐసీసీ ఏ దేశంలో ఏ సిరీస్ కండక్ట్ చేసినా ఆ సిరీస్లో ఇండియన్ టీం ఉన్నంత వరకు వాళ్ళకి మంచి బిజినెస్ జరుగుతుంది. బట్ వన్స్ ఎప్పుడైతే ఇండియన్ టీం ఓడిపోతుందో అప్పుడు సడన్గా వాళ్ళకి ఆదాయం పడిపోతుంది. దీనికి రీజన్ ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పినట్టే క్రికెట్ని ఎక్కువగా ఆదరించే జనాభా ఇండియాలోనే ఉన్నారు. సో వన్స్ ఇండియన్ టీం ఓడిపోతే ఇండియన్స్ ఎవరూ కూడా వేరే దేశాల మధ్య జరిగే మ్యాచెస్ని అంత ఇంట్రెస్టింగ్గా పనులు మానుకుని మరీ చూడరు. అంటే స్టేడియంకి టికెట్స్ అమ్ముడవ్వవు, టీవీ ఛానల్స్కి వ్యూవర్స్ ఉండరు, జియో సినిమా అండ్ హాట్స్టార్ లాంటి యాప్స్కి ఆడియన్స్ ఉండరు. క్రికెట్కి సంబంధించిన మెర్చెండైజ్ బిజినెస్ కానీ బెట్టింగ్స్ కానీ ఏవి కూడా అనుకున్న స్థాయిలో జరగవు. అంటే ఈ ప్రపంచంలో టోటల్ క్రికెట్ బిజినెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది కేవలం ఇండియన్స్ మాత్రమే. ఏ మ్యాచ్లో అయితే బీసీసీఐ ఉంటుందో ఆ మ్యాచ్ నుండి ఐసీసీ ఎక్కువ డబ్బు సంపాదిస్తుంది. అందుకే బీసీసీఐ మన ఇండియన్ ప్లేయర్స్ని విదేశాల బోర్డ్స్ అండర్లో ఆడటానికి అలౌ చేయదు. బికాస్ మన ప్లేయర్స్ వేరే దేశాల టోర్నమెంట్స్లో ఆడితే మన ఇండియన్ ఆడియన్స్ ఆ టోర్నమెంట్స్ని ఎక్కువగా చూస్తారు. అప్పుడు ఆ దేశాల యొక్క క్రికెట్ బోర్డ్స్కి ఆదాయం పెరిగిపోయి మన ఇండియన్ క్రికెట్ బోర్డుకి ఆదాయం తగ్గిపోతుంది. అందుకే బీసీసీఐ ఐపీఎల్ పేరుతో వేరే దేశాల ప్లేయర్స్ని ఇండియాకి తీసుకొచ్చి ఆడిస్తుంది, కానీ మన ప్లేయర్స్ని వేరే దేశాల బోర్డ్స్ అండర్లో ఆడటానికి అలౌ చేయదు. లాజిక్ అర్థమైందా? అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి, అదేంటంటే ఐసీసీ ఇంటర్నేషనల్ మ్యాచెస్ని కండక్ట్ చేస్తుంది. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఆ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ద్వారా ఐసీసీ సంపాదించిన డబ్బుని మళ్ళీ ఐసీసీలో ఉన్న 12 మెంబర్ కంట్రీస్కి షేర్ చేస్తుంది, లైక్ ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇండియా, ఇంగ్లాండ్ ఎట్సెట్రా. సో దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఐసీసీ ఈ 12 మెంబర్ కంట్రీస్కి షేర్ చేసే డబ్బులో ఎక్కువ మొత్తం ఇండియాకే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2023-27 వరకు ఐసీసీ రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఐసీసీ నుండి మెంబర్ కంట్రీస్కి వచ్చే డబ్బులో అన్ని కంట్రీస్కి కలిపి 50% షేర్ వస్తే ఇండియాలో ఉన్న బీసీసీఐకి మాత్రమే 38.5% షేర్ వస్తుంది. అంటే ఇక్కడే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది బీసీసీఐ ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా ఎందుకు మారిందో. సో వీడియో స్టార్టింగ్లో బీసీసీఐని ఒక ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్లా కాకుండా ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్గా రిజిస్టర్ చేశారు అని చెప్పాను, గుర్తుందా? దీనికి రీజన్ ఏంటంటే, చారిటబుల్ ఆర్గనైజేషన్స్కి వచ్చే లాభాలకి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు. బీసీసీఐ ఎప్పుడూ కూడా ఇండియన్ క్రికెట్ని ప్రమోట్ చేస్తున్నాం అనే పేరుతో
ఐపీఎల్ నుండి వాళ్ళకి వచ్చే ఆదాయానికి ట్యాక్స్ కట్టదు. ఇప్పటికే ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి బీసీసీఐకి మధ్య ట్యాక్స్ విషయంలో చాలా కోర్ట్ కేసెస్ నడుస్తున్నాయి. సో బీసీసీఐని చారిటబుల్ ఆర్గనైజేషన్ గా ఎందుకు రిజిస్టర్ చేశారో ఐ థింక్ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ అండ్ పొలిటికల్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Till then, this is your friend Surya signing off.